నేను అంతకుముందు ప్రేమిస్తే షాపింగ్ మాల్, ఈ ఎన్ని చేసినా నేను 1 కోటి రూపాయల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలు చిన్నగా చిన్నగా చేసుకుంటున్నామని. ఈ నాన్న సినిమా నేను స్టార్ట్ చేసిన తర్వాత దీని గురించి నేను వెబ్సైట్లోను అక్కడ తమిళ్లో కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది చాలా బాగుంటుంది, డెఫినెట్గా ఆ 2 సినిమాలు మించి డెఫినెట్గా 100 డేస్ ఆడుతుంది నమ్మకం నాకు కలిగింది. అయితే ఇది విక్రమ్ హీరో, దాదాపు ఆంధ్రప్రదేశ్లో మినిమంగా 15 కోట్లు ఇమేజ్ ఉన్న కలెక్ట్ చేసే సినిమా హీరో అతను. మినిమం లీస్ట్ అమౌంట్ అది, మ్యాక్సిమం 30 కోట్లు 40 కోట్లు కూడా చేయొచ్చు. సో ఇంత పెద్ద అమౌంట్ మనం మన కోటి రూపాయలకి వచ్చేది కాదు, కోట్ల రూపాయలతో వచ్చేది సినిమా. నాకు ఈ సినిమా కొనాలని మైండ్లో ఉంది. ఎవరైతే బాగుంటుంది అనేటప్పటికి నాకు విజయప్రసాద్ బాగుంటుందని, నాకు ఆయనతో ఇప్పుడు మొదటి సినిమా అని చెప్పడికి ఆయనతో నాకు అనుబంధం బాగా ఉంది. సో ఆయన ఒకసారి అడిగి చూద్దాం, అడిగితే తప్పేముంది అని ఆలోచిస్తూ ఆయన డైరెక్ట్కి వెళ్ళి, సార్ నేను ఇలా అనుకుంటున్నాను ఇట్లా 2 సినిమాలు మంచి సినిమా చేస్తున్నా, నాకు మీకు మీ బ్యానర్కి నాకు నా బ్యానర్కి మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఉంటుందండి. అయితే ఫస్ట్ కొంచెం ఈ సినిమా నాన్నగానే కొంచెం సాఫ్ట్ ఇట్లా అనిపించవచ్చు, కానీ అది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. అది 100% నా ఇంతకుముందు 2 సినిమాలు మించి 5 టైమ్స్ బెటర్ సినిమా అవుతుందని ఆయనకి చెప్పడం జరిగింది. అసలు అంత కూడా చెప్పడం లేదు, సార్ నేను ఇలా నాన్న తీసుకుంటున్నాను మీరు ఉండాలంటే సరే డన్ అన్నాను. సరే ఎంత అన్న, అసలు ఎంత అని ఇంకెంత అనుకో, ఎంత అని వెంటనే వెంటనే ఇమీడియట్గా ఓకే రెడీ నీకు ఎంత కావాలి తీసుకొని ఇమీడియట్ విత్ ఇన్ సెకండ్స్లో అట్లా జరిగిపోయి ఓకే అయిన సినిమా. నిజంగా నాకు ఇండస్ట్రీలో కృష్ణరాజు గారు కానివ్వండి, ఇలా కొంతమంది రేర్గా ఉన్నారు, కృష్ణరాజు గారు దర్శనం ఇట్లా కొంతమంది బాగా రేరుగా, ఆ రేర్లో చిరంజీవి గారు నాగార్జున గారు ఇట్లా నాకు ఎదుగుదలలో బాగా తోడ్పడిన వాళ్ళు, వాళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు ప్రముఖులుగా మళ్ళా విజయప్రసాద్ గారు ఉన్నారని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత మంచి సినిమాని నాకు నేను చేయాలనుకున్నప్పుడు నేను మిస్ అయిపోతుందని బాధ లేకుండా నాకు అడిగిన వెంటనే చేద్దాం సురేష్ మనం కలిసి చేద్దాం అనేటప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన నాకంటే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అతను, అంతకుముందు సిద్ధుపం శ్రీకాకుళం కానీ ఇప్పుడు రీసెంట్గా సీమటప్ప కానీ అట్లా 2 విజయాలు కలిస్తే వచ్చే సినిమాయే ఈ నాన్న. డెఫినెట్గా ఆయన సక్సెస్ నా సక్సెస్ తోడే డబుల్ సక్సెస్గా ఈ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విక్రమ్ చాలా మంచి ఆర్టిస్టు తెలుసు, అందరికి తెలిసిందే. కానీ కొత్త రకంగా చేశాడు క్యారెక్టర్, ఇది చాలా బాగుంటుంది అనుకున్నాను నేను. ఇక ఈ సినిమా ఎందుకో నాకు సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ అనుష్క విక్రమ్ ఇద్దరు కూడా చాలా బాగున్నాయి పెర్ఫార్మెన్స్లు, తర్వాత సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇక ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా విజయప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మనిషి చాలా మంచి మనిషి, సురేష్ కొండ అందరికీ తెలిసిందే. ఇద్దరు కలిసి చేస్తున్న ఫిల్మ్, సురేష్ మాట్లాడుతుందాక అన్నాడు 2 విజయాలు కలిసి చేస్తున్న విజయం అని, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాని ప్రోమోస్ నేను విడుదల చేశాను, ప్రమోట్ చేయవలసిన వారందరూ ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ చేయాలి, మీ అందరూ సహకారం ఉండాలని, సురేష్ కొండేటి ఈ సినిమాకి మీ అందరూ సహకరించాలని ప్రమోట్ చేయాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మరి ఒక మంచి ప్రయత్నంతో మరి నాన్న ద్వారా మరి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మరి ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా మరి ఆదరించి నన్ను సురేష్ని ఆశీర్వదిస్తారని, ఇదే స్ఫూర్తితో మరెన్నో మంచి సినిమాలతో మేము ముందుకు వస్తామని కోరుకుంటూ, మరి సురేష్ మ్యాగజైన్ సంతోషం మ్యాగజైన్స్తో పాటు ఇప్పుడు ఏవైతే పెద్దలు కృష్ణరాజు గారు ప్రోమోస్ రిలీజ్ చేశారో సీడీ, ఈ సీడీ ప్రతి మ్యాగజైన్ తోటి ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. సుమారు 50,000 సీడీలు మరి ప్రతి మ్యాగజైన్ తోటి ఫ్రీగా మరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీనికి తెలుగు ప్రేక్షకులందరూ కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలుగు ప్రేక్షకులందరినీ కోరుకుంటూ, రేపు 15వ తేదీ రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ నాన్న సినిమాని చూసి ఆనందించి ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ. మనకి మనిషిగా జన్మనిచ్చింది అమ్మాయితే, మన వ్యక్తిత్వానికి జన్మనిచ్చేది
ఆ వ్యక్తిత్వాన్ని పెంచి పెద్ద చేసేది నాన్న. నా అన్న వాళ్ళలో నాన్న రెండో వాడైనా నా మేలును కోరుకునే నాన్న నా మేలును కోరుకునే వాళ్ళలో నాన్న మొదటివాడు అని ప్రతి మనిషి భావించాలని అంతర్లీనంగా సందేశం ఇచ్చే చిత్రం నాన్న. నాన్న ప్రమోషన్ అది చూస్తుంటే సురేష్ గారు ఏదో పెద్ద డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న విధంగా వారు చేస్తుంది జరుగుతుంది. ఇలాంటి ప్రమోషన్ ఉండుంటే నాలాంటి ఎంతోమంది చిన్న సాంకేతిక నిపుణులు కూడా ఎంతో మంచి స్థానంలో నిలబడతారు. అలాగే ఈ నాన్న చిత్రంలో పాటలు రాయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మంచి భావాలు అందించినందుకు తమిళ రచయితలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ నాన్న చిత్రం తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది, అలరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను.